దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనవారలారా, పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పాత నిబంధన భాగము సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతాను. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కనని కనుగొని ఉన్నాడు. చాలమ్మ ప్రిమినార్లరా, దేవుని వాక్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరచినటువంటి ఆశీర్వాదాలు అవి ప్రత్యేకమైనవి, అవి శ్రేష్టమైనవి. దేవుడిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదంలో మనం నమ్మకంగా ఉండాలి. అది నీకు అనుగ్రహింపబడిన దినము సమయమైనా, అది నీకు అనుగ్రహింపబడిన ధనము సంపదైనా, అది నీకు అనుగ్రహింపబడిన దేహము శరీరమైనా, దాని విషయంలో ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి లెక్క చెప్పవలసినటువంటి పరిస్థితి అది ఎంతైనా ఉంది. ఇలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎందుకో ఒక పదము గడిచిన కొన్ని దినాలుగా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆ పదం ఏంటంటే స్మృతి, జ్ఞాపకము. నా ఊత పదం కూడా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, స్పష్టంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే స్మృతి లేదా జ్ఞాపకం, ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం. ఈ స్మృతి అనేది, జ్ఞాపకము అనేది మనుషులు ఉన్నప్పుడు చెప్పరు. ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసేటువంటిది ఏదైనా ఉంటే దానిని స్మృతి అంటారు, రిమెంబరెన్స్ అంటాం. ఇప్పుడు ఇది చూస్తే జ్ఞాపకార్థపు బల్ల యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన యాగాన్ని, ఆయన ద్వారా మానవాళికి అనుగ్రహింపబడిన విమోచనను, రక్షణను జ్ఞాపకం చేసేది. ఇది ఒక జ్ఞాపకార్థపు బల్ల. చూస్తూ ఉంటాము కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు. వైజాగ్లో ఒక స్తూపం ఉంది, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి అక్కడ ముగించి అక్కడ ఒక స్తూపం, ఆ పాదయాత్రకు ముగింపు స్తూపం. ఇచ్చాపురంలో ఒక స్తూపం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అక్కడ ముగింపు, అక్కడ ఒక స్తూపం. అంటే ఏంటనంటే అది జ్ఞాపకాలు, వాళ్ళ జ్ఞాపకాలు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన ప్రాంతంలో స్మృతివనమని ఏదో కడతాము అని ఒక అప్పటి ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది, కట్టారో లేదో నాకు తెలియదు. అంటే స్మృతివనం. ఢిల్లీ వెళ్తే అక్కడ పెద్ద పెద్ద నాయకులైనటువంటి వాళ్ళ యొక్క సమాధులు లేదా వాళ్ళని సమాధి చేసిన ఆ ప్రదేశాలను ఒక స్మృతి లేదా జ్ఞాపక చిహ్నాలుగా, జ్ఞాపక సూచికలుగా అక్కడ వాళ్ళు ఉంచుతూ ఉంటారు. సరే, అంటే మనం చూస్తూ ఉంటాం, వెళ్ళామంటే ఖచ్చితంగా అవేవో చూసి రావడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రత్యేకంగా మనం అందరము గుర్తు చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటని అడిగితే, దేవుని పిల్లలమైన మనము ఒకవేళ వెళ్ళిపోతే మన జ్ఞాపకం ఏంటి అనే దాని గురించి. మనల్ని ఏ విషయంలో గుర్తుపెట్టుకుంటారు లేదా ఏ విషయంలో మనం జ్ఞాపకానికి వస్తాము, ఇది ఆలోచన చేసుకోవడం అవసరం. ఉదాహరణకి అబ్రహాము అని అనగానే గుర్తొచ్చేది విశ్వాసం. అలాగే కయీను హేబెలు గుర్తురాగానే వచ్చేది ఏంటంటే ఒక అర్పణ అలాగే ఒక హత్య. నేను సందర్భాలు గుర్తు చేయడం లేదు, కానీ ఒక ముగ్గురు వ్యక్తుల్ని జ్ఞాపకం చేసి నా సందేశాన్ని త్వరగా ముగించటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి మనము చదువుదాం దేవుని వాక్యంలో. ఇప్పుడు మనం చదివిన పాత నిబంధన భాగము
13:14 నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనముల మీద అతనిని అధిపతిగా నియమించును. అధిపతిగా నియమించును. దేవుడంట సమూయేలు గారు మాట్లాడుతున్నారు సౌలు గారితో. ఈ మాటలు సమూయేలు గారు సౌలు గారితో మాట్లాడుతూ, నువ్వు చేసిన పనికిమాలిన పని ఏంటి, నీకేమైనా గుర్తుంది అసలు, ఆయన చెప్పింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి, ఆయన నీ గురించి ఎంతో ఆలోచించాడు, ఆయన నీ గురించి ఎంతో ఆశపడ్డాడు, ఆయన నిన్ను ఎంతో దీవించాలనుకున్నాడు, నువ్వేమో ఇలాంటి పనికిమాలిన పని చేసావు. మరి లేదు, ఆయన ఇంకొకరిని ఇంకొకరిని ఈ స్థానంలో ఇంకొకరిని ఏర్పరచుకున్నాడు అని చెప్పడానికి, అని చెప్పే ఉద్దేశంలో ఒక ప్రత్యేకమైన మాట ఏమన్నాడంటే, యెహోవా తన చిత్తానుసారుడైన మనుషుని కనుగొని ఉన్నాడు. తన చిత్తానుసారుడైన మనుషుని కనుగొని ఉన్నాడు దేవుడట. సమూయేలు గారి మాటల్లో తన చిత్తానుసారుడు, తనకిష్టమైనటువంటి వాడైన ఒక మనుషుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. దావీదు అనగానే మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రత్యేకమైన మాట ఏంటంటే, దేవుని చిత్తానుసారుడు. ఇంకా చెప్పాలి, దేవుని హృదయానుసారుడు. ఇంకా చెప్పాలి, దేవుని ఇష్టమిరిగినవాడు, దేవుని యొక్క ఇష్టానుసారుడు. ఈ మాటలు మనం గుర్తుంచుకోవాల్సిందే. అపొస్తల కార్యముల గ్రంథము 13:22 ఒక మాట చెబుతాడు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి ఎవరు, దేవుడు అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాడు. దేవుని నుండి ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం ఏంటట, నా చిత్తానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, అంటే నా ఇష్టం ఎరిగినవాడు, నా హృదయం ఎరిగినవాడు, నా చిత్తం ఎరిగినవాడు, నా యొక్క ఆలోచనలు ఎరిగినవాడు అని ప్రాముఖ్యమైన మాట. ఆయన ఆలోచన ఎరిగి బ్రతికితే, ఆయన చిత్తం ఎరిగి బ్రతికితే నిజంగా చాలా ఆశీర్వాదం, చాలా అద్భుతం. దేవుని వాక్యంలో దావీదు గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, అతని యొక్క స్థితి, లేదా అతని యొక్క జీవన విధానంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి, మంచి చెడ్డలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, అలాగే మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ దావీదు దేవుని చేత ఈ సాక్ష్యము పొందటానికి కారణమేంటి అని అడిగితే దేవుని సన్నిధిలో దేవుని కృప కొరకు కనిపెట్టే వ్యక్తిత్వం దావీదు కలిగి ఉన్నాడు గనుకనే నేను 3 వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తానన్నాను. మొట్టమొదటి వ్యక్తి, ఈ వ్యక్తి యొక్క స్మృతి లేదా ఈ వ్యక్తిని గురించి గుర్తు రాగానే మనకు జ్ఞాపకానికి వచ్చేది, గుర్తు చేసేది ఏంటి అని అడిగితే చాలా స్పష్టంగా ఒకటే మాట, దేవుని యొక్క చిత్తానుసారుడు. దావీదు గారు సౌలు గారు తర్వాత రాజు అయ్యాడు. క్రీస్తుపూర్వము 1010 ఆయన ప్రారంభించి, లేదా ఆయన రాజ్యం ఏలన ఆరంభించి 970 వరకు ఆయన పరిపాలన చేశాడు క్రీస్తుపూర్వం. అయితే అతను పరిపాలించిన దినాల్లో అతడు ఒక వ్యభిచారి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే స్పష్టంగా ఒక హంతకుడు. మూడవది అబద్ధికుడు, ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు. ఏం లేదు, ఆ ఊరియా భార్య విషయంలో తను చేసినటువంటి అపవిత్రమైనటువంటి కార్యం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తను చేసినటువంటి హత్య,
దాన్ని కప్పుపుచ్చుకోవడానికి తను ఆడిన అబద్ధాలు అతని యొక్క జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోవుండొచ్చు బహుశా మాయని మచ్చగా మిగిలిపోవచ్చు బహుశా కానీ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటని అడిగితే, అతడు అబద్ధికుడుగాను, అతడు ఒక హంతకుడుగాను, అతడు ఒక స్త్రీలోలునిగా లేదా ఒక వ్యభిచారిగాను అతడు ముద్ర పొందలేదు. కానీ అతని పేరు లేదా దావీదు యొక్క పేరు తలవగానే దేవుడిచ్చిన సాక్ష్యమే ఏంటట, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా చిత్తానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఏంటి కారణం అని అడిగితే మొట్టమొదటిది, అంటే నేను ఇందులో ఏబిసిడీలు, దేవుని మీద తనకున్న నమ్మకం, దేవుని మీద తనకున్న నమ్మకం. ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, నన్ను నడిపిస్తాడు, విడిపిస్తాడు, సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం. ఖచ్చితంగా ఆ మాట దావీదు గారు తన కీర్తనల్లో కూడా చెప్తూ ఉంటాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఏ స్థితిలోనైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా సరే నేను భయపడను, ఆయన నన్ను కాపాడతాడు, ఆయన నన్ను సంరక్షిస్తాడు, ఆయన నన్ను విమోచిస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన తోడై ఉన్నాడు. ప్రియమైనవారలారా, ఆయన చూస్తున్న దేవుడని, ఆయన ప్రార్థన వింటున్న దేవుడని, ప్రతి మూలుగును వింటున్న దేవుడని, ఆయన సహాయం చేసే దేవుడని, ఆయన రక్షించే దేవుడని దావీదు గారికి నమ్మకం ఉంది. సమస్తానికి కూడా ఎరిగినటువంటి వానిగా ప్రత్యేకమైనటువంటి స్థితిని అతడు కలిగి ఉన్నాడు. ప్రియమైనవారలారా, ఒకటి నమ్మకం అయితే రెండవది ప్రేమ. దేవుని మీద ఎంత ప్రేమ కలిగిన వాడనంటే, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, కీర్తనల గ్రంథంలో కీర్తనలు సగం పైగా ఆయన రాసినవే, ఆయన పాడినవే. అంటే ఆయన్ని మహిమపరచటానికి, ఆయన్ని ఆరాధించటానికి, ఆయన్ని ఘనపరచటానికి ఆ దావీదు గారు కనపరిచేటువంటి శ్రద్ధ, దేవుని మీద అతనుకున్నటువంటి ప్రేమకు సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి నమ్మకం, ఏ స్థితిలోనైనా దేవుడు కాపాడతాడు, విడిపిస్తాడు, సహాయం చేస్తాడు, సంరక్షిస్తాడు అన్న నమ్మకం. అయితే అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన చాలిన దేవుడు అన్న నమ్మకం. అయితే రెండవది ప్రేమ, ఏ పరిస్థితుల్లో దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, దేవుడన్నా, దేవుని స్తుతించడం అన్నా, దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన శ్రద్ధ. ఇంక మిగిలినవన్నీ కాదు, మనమేం చేస్తామంటే చర్చికి రమ్మంటే ఏదో పని ఉందంటాం. కానీ అంత రాజుగారు ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గర గడపటానికి ఇష్టపడే వ్యక్తిత్వం అయింది ప్రేమ. అందుకే దేవుని చిత్తానుసారుడు ఎందుకు అయ్యాడు, దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడు అని అంటే, నేను అంటున్నాను, ఏమున్నా ఏం లేకపోయినా ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చేస్తే, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చేస్తే, ఆయన మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటాడులే అనేటువంటి తత్వం అయింది దావీదు గారిది. అందుకే దేవుని చిత్తానుసారుడు అయ్యాడు, దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడు. ఖచ్చితంగా ఆ మాట మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ప్రియమైనవారలారా, మూడవ లక్షణం ఏంటని అడిగితే, ఒకటి దేవుని చిత్తానుసారుడు కావడానికి మొదటి లక్షణం దేవుని మీద తనకున్న నమ్మకం, విశ్వాసం. రెండవది దేవుని మీద తనకున్న ప్రేమ. మూడవది తన పాపమైతే, తన యొక్క పొరపాట్లయితే, తన దోషాలైతే, తన అతిక్రమాలైతే వాటి విషయమై పశ్చాత్తాపపడి ఒప్పుకునే లక్షణం. పశ్చాత్తాపమనండి లేదా ఒప్పుకునే లక్షణం. తప్పుకునే వ్యక్తిత్వం లేదు. ఇంత రాజైనా సరే నాతాను ప్రవక్త వచ్చి నువ్వు మరణానికి పాత్రుడవు అని చెప్పాడు. ముందు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక కథ చెప్పినా, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ఇండైరెక్ట్గా ఒక కథ చెప్పినా, ఈ కథ అంతా చెప్పి ఆ పేదవాడి ఇంట్లోనేమో ఒకటే మేకపిల్ల ఉంది, వీడి దగ్గర కొన్ని గొర్రెలు మందే ఉంది, కానీ వీడి ఇందులో మానేసి ఆ ఒక్క మేకపిల్లని పట్టుకెళ్ళి చంపేశాడు, ఇదని నిశ్చయంగా వాడు చావాలి అని దావీదు అనగానే, ఆ మనుషుడు నువ్వే అని చెప్పి వేలు పెట్టి చూపించి నాతాను ప్రవక్త హెచ్చరించేటప్పటికీ ఏసేనరా అనలేదు. వెంటనే తన తప్పు తెలుసుకుని, తన అపవిత్రత తెలుసుకుని, తన అవిధేయత తెలుసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. దావీదు గారు దేవుని చిత్తానుసారుడు కావడానికి,
దేవుని హృదయానుసారుడు కావడానికి, దేవుని యొక్క ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్న జ్ఞాపకం. దావీదు పేరు రాగానే గుర్తొచ్చేది దేవుని చిత్తానుసారుడు అంతే, దేవుని హృదయానుసారుడు అంతే, దేవునికి ఇష్టుడైన వాడు లేదా దేవుని యొక్క ఇష్టాన్ని ఎరిగినటువంటి వాడు. ఆ మాట మనము స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఏ పరిస్థితుల్లో తను చేసిన ప్రతి అపవిత్రతను, అవిధేయతను ఒప్పుకొని లేదా పశ్చాత్తాపడి ఒప్పుకునేటువంటి వ్యక్తిత్వం. ఈ కారణాలను బట్టి ప్రియమైనవారలారా, దేవునికి చిత్తానుసరుడయ్యాడు, దేవుని యొక్క ఇష్టానుసరుడయ్యాడు. ఏ స్థితిలోనైనా దేవుని వెదికేటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉన్నాడు. దావీదు పరిశుద్ధుడని నేను చెప్పటం లేదు, కానీ అలాంటి స్థితిలో కూడా దేవుని వెదికే లక్షణం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడే లక్షణం, దేవుని ప్రేమించే లక్షణం, దేవుని మీద హృదయపూర్వకంగా ఆయన మీద నమ్మకం ఉంచే లక్షణం ఆయన కలిగి ఉన్నాడు. నేను అంటున్నాను, మనమేం పరిశుద్ధులం కాదు కానీ దేవునికి ఇష్టులం కావాలంటే, దేవుని ఇష్టానుసారులము, దేవుని చిత్తానుసారులము కావాలంటే మనము ఆయన వెదికే లక్షణం కలిగి ఉండాలి. హృదయపూర్వకంగా ఆయనను, ఆయన సన్నిధిని వెదకటానికి మనం సిద్ధపడినప్పుడు ఆశీర్వదింపబడతాం. ప్రియమైనవారలారా, దేవుని దగ్గర ఏమైనా ఒకవేళ దేవుడు కనబడి వరం అడిగితే ఏమడుగుతావు అని అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన సన్నిధిలో గడపటానికి, ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించటానికి నేను ఇష్టపడుతున్నాను, అది నాకు కావాలని అడుగుతాడు. ఇది దావీదుకు దేవుని మీద ఉన్న ప్రేమ. ప్రియమైనవారలారా, మొట్టమొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, నా మొట్టమొదటి మాట ముగిస్తున్నాను, అదేంటని అడిగితే దావీదు యొక్క స్మృతి లేదా దావీదు యొక్క జ్ఞాపకం. దావీదు మనకు జ్ఞాపకం చేసేది ఏదైనా ఉంది అని అంటే దావీదు పేరు చెప్పగానే దేవుని చిత్తానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు. మరి మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత అది ఎంతైనా ఉంది. దేవుని ఇష్టానుసారులుగా, దేవుని హృదయానుసారులుగా, దేవుని చిత్తానుసారులుగా ఉండాలి అని అంటే, ఇదిగో దావీదు కనపరిచినట్లుగా దేవుని మీద నమ్మకం, దేవుని మీద ప్రేమ, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ఆయన్ని వెదకగలిగేటువంటి జీవితం, ఆయన సన్నిధిని, ఆయన కృపను వెదకగలిగేటువంటి జీవితం, దాన్ని మనం కలిగి ఉండగలిగితే ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి స్థితిని మనం పొందుకోగలుగుతాం. రెండవ మాట నేను చెప్తాను త్వరగా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయను. ప్రియమైనవారలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, స్మృతి అన్నాను, జ్ఞాపకము అని అన్నాను. అంటే ఏంటి జ్ఞాపకం? దావీదు అని అనగానే, దావీదు పేరు చెప్పగానే గుర్తొచ్చేటువంటి ఒక పదం ఏంటంటే దేవుని చిత్తానుసారుడు. దేవుని వలన ఒక ప్రత్యేకమైన సాక్ష్యం. అపొస్తల కార్యములు 13వ అధ్యాయంలో చదివాం, అక్కడ అంటాడు ఇదిగో సాక్ష్యము పొందెను అన్న మాట అక్కడ ఉంటుంది. దేవుని చిత్తానుసారుడు. దేవుని చిత్తానుసారుడు కావాలి అనంటే దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం, అది ఏ స్థితిలోనైనా సంపూర్ణమైన నమ్మకం. రెండవది ఆయన మీద ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడు పొగుడుతూ ఉన్నాడు 24 గంటలు దేవుణ్ణి, స్తుతిస్తూ ఉన్నాడు 24 గంటలు దేవుణ్ణి, ఆయన గురించి పాడుతూ ఉన్నాడు 24 గంటలు దేవుని గురించి. ప్రియమైనవారలారా, ఇది ఆయన వెదికేటువంటి స్థితి, ఆయన చిత్తం ఎరిగి, ఆయన ఆలోచనలు ఎరిగి. ఇదిగో ఆయన పాపాన్ని భరించే దేవుడు కాదు, పాపిని ఇదిగో తట్టుకోలేడు, కాబట్టి ఆయన సన్నిధిలో పాపి పశ్చాత్తాపడాల్సిందే అని ఎరిగినవాడు. అందుకే దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు, నన్ను కడిగే నాయనా. రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను, యెహోరాము. ఒకసారి చూడండి, చదువుదాం ఈ 21వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ళ వాడు యెరూషలేములో ఏలి
ఎవరికి ఇష్టము లేనివాడై చనిపోయెను చనిపోయెను. ఇతని జ్ఞాపకం ఏంటో తెలుసా? ఇతని జ్ఞాపకం ఏంటో తెలుసా? ప్రిమేనోర్లారా, ఎవరికి ఇష్టము లేనివాడై చనిపోయాను. ఇందాక దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడు, దేవునికి ఇష్టానుసారుడు, దేవుని చిత్తానుసారుడు, దేవుని హృదయానుసారుడు అని దేవుని చేత సాక్ష్యము పొందినవాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి యెహోరాము అనేటువంటి ఒక రాజును జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోరాము అనే ఒక యూద రాజును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రిమైన వాళ్ళరా, ఈయనట ఎవరికి ఇష్టము లేనివాడై చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 8 సంవత్సరాలు ఏలాడు. ఎన్ని సంవత్సరాల వయసులో రాజయ్యాడు? 32 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 32 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. క్రీస్తు పూర్వము 841వ సంవత్సరం వరకు, అంటే ఆ 8 ఏళ్ళే ఆయన పరిపాలించింది. కానీ ఎవ్వడికి నచ్చలేదు అతని పరిపాలన, ఎవ్వడికి నచ్చలేదు అతని జీవితం, ఎవ్వడికి నచ్చలేదు అతని యొక్క వ్యక్తిత్వం. కారణం ఏంటో నేను ఒక 2-3 మాటలు త్వర త్వరగా నేను చూపించి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. అంటే 2వ అంశాన్ని, మొట్టమొదటిది దావీదు దేవునికి ఇష్టానుసారుడు, రెండవ వ్యక్తి ఎవరు? యెహోరాము. ఇతడు ఎవ్వడికి, ఇతని జ్ఞాపకం ఏంటంటే ఇతని పేరు చెప్పగానే ఎవ్వడికి ఇష్టం లేక లేనివాడే చనిపోయాడు, ఎవరికి ఇష్టం లేనివాడే చనిపోయాడు అనే మాట. ఎందుకు అని అడిగితే ప్రిమినార్లరా, చాలా క్రూరుడు కూడా. ఒకసారి చూడండి 4వ వచనం ఒకసారి చదువుదాం, 21వ అధ్యాయం. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతము చేసెను. ఏలనారంభించినప్పుడు యెహోషపాతు గారికి జ్యేష్ఠుడంట, అక్కడ అదే చెప్పాడు 3వ వచనంలో. యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యం ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని సహోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతము చేశాను. ప్రిమినార్లరా, ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, 6 సహోదరులేనికి ఏం చేశాడు? 6 చంపేశాడు. తన రాజ్యానికి మరి ఇంకొకటి పోటీ ఉండకూడదు. ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని చంపేశాడు, తన సహోదరుల్ని చంపేశాడు. ఇంత భయంకరమైనటువంటి స్థితి ఏంటనంటే, ఆ పదవి కాపాడుకోవడానికి, ఆ సింహాసనం కాపాడుకోవడానికి రాజుగా తనకు పోటీ ఎవరు ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని, అలాగే తన సహోదరులను కూడా వేశాడు. ఇతే దీన్ని బట్టి అతను ఎవరికి ఇష్టం లేనివాడు అనిపించుకున్నాడని కాదు, ఇంకా కారణాలు ఉన్నాయి. ప్రిమైన వాళ్ళరా, అతని వ్యక్తిత్వాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా క్రూరుడు అనేటువంటి మాట. ఈ 11వ వచనం మళ్ళీ చదువుదాం, 11వ వచనంకి వెళ్దాం. యూదా పర్వతమునందు బలిపీఠాలు కట్టించి యెరూషలేము కాపరుస్తులు దేవుణ్ణి విసర్జించునట్లు చేశాను. యూదావారిని విగ్రహ పూజకు లోపరచెను. కింద పుట్నోట్లు ఏమన్నాడు తెలుసా? వ్యభిచరింప చేశాను అని అన్నాడు. విగ్రహారాధన వ్యభిచారంతో పోల్చబడి, నేను గత 2 నెలల క్రితము ఎప్పుడు చెప్పాను, విగ్రహారాధన వ్యభిచారంతో పోల్చబడింది. చాలా భయంకరంగా, చాలా సీరియస్గా తీసుకున్నాడు దేవుడు దీన్ని. ఒక వ్యభిచారినైనా క్షమిస్తాడేమో కానీ విగ్రహారాధకుణ్ణి క్షమించే స్థితి కాదు అక్కడ. ఇక్కడ స్పష్టంగా చూస్తే ఈయన ఏం చేశాడట, తన యొక్క సహోదరుల్ని చంపించేశాడు రాజ్యం స్థిరపరచుకోవడానికి. తన పదవిని, తన సింహాసనాన్ని ఎవరు కూడా దొంగిలించకుండా,
బలవంతంగా ఎవరు లాక్కోకూడదు, తనకు పోటీ ఉండకూడదు. ఈ కారణం చేత ఇశ్రాయేలుల పెద్దల్లో కొందరిని చంపించేశాడు. లేదు నాకు ఇంకేం పోటీ లేదనుకున్నాడు తర్వాత అతడు చేసిన, అంటే రాజ్యాన్ని స్థిరపరచుకునే క్రమంలో అతడు చేస్తున్నటువంటి మాట. రాజకీయంగా తనకి ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు, అది ఒక కారణమైతే. రెండవది, అతని యొక్క జీవన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్పష్టంగా మనం అక్కడ చూస్తాము అతని క్రియలు ఏంటి అని అంటే, ఇదిగో యెరూషలేములో అతడు యూదా పర్వతముల యందు బలిపీఠాలు కట్టించాడు. ఓ రకరకాల బలిపీఠాలు, రకరకాల దేవతా స్తంభాలు కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించేటట్లు, దేవుని విడిచిపెట్టేసేటట్లు దేవునికి దూరం అయిపోయేటట్లుగా చేశాడు. రకరకాల పనులు పెట్టేస్తున్నాడు దేవునికి దూరం అయిపోయేటట్లు. ఇంకా దాంట్లో అంటాడు, యూదా వారిని విగ్రహ పూజకు లోపరచను, విగ్రహారాధికులుగా తయారు చేశాడు అతని పరిపాలనలో. అందుకే అక్కడ అంటున్న మాట ఏంటని అడిగితే, అతని యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులు, 18-19 వచనాలు ఒకసారి చూడండి. అక్కడ అంటాడు, ఇదంతా అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరాలు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఏమంటామనంటే, ఎంత భయంకరమైన పరిస్థితి అనంటే అతనికి ఉత్తర క్రియలు కూడా జరగలేదు అని. అతని యొక్క పితరులకు జరిగినట్టుగా ఆ కార్యక్రమాలు, అంతిమ కార్యాలు. ఈరోజు స్పష్టంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను, దావీదు పేరు చెప్పగానే దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు ఒకరిని హత్య చేయించేశాడు, దావీదు ఆ హత్య కప్పుకోవడానికి అబద్ధమాడేశాడు, ఏదో జరిగింది. కానీ అతడు మాత్రం దేవునికి ఇష్టానుసారుడయ్యాడు, దేవుని చిత్తానుసారుడయ్యాడు, దేవుని హృదయానుసారుడయ్యాడు. ఎందుకు ఒక ఆదివారం ప్రసంగం చేశాను, అబ్రహాము అబద్ధికుడు, నోవహు తాగుబోతు, ఇస్సాకు తిండిబోతు, యాకోబు మోసగాడని 4 వ్యక్తుల గురించి. అంటే కరెక్టే, వాళ్ళు ఆ క్షణంలో ఆ తప్పేదో, ఆ పొరపాటు ఏదో, ఆ పాపం ఏదో, ఆ అవిధేయత కార్యం ఏదో, కానీ దాన్ని మళ్ళీ సరిచేసుకున్నారు. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టానుసారులుగా, హృదయానుసారులుగా వాళ్ళు మార్చబడ్డారు వాళ్ళ స్థితిగతులు. ప్రిమినార్లరా, దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇష్టానుసారులుగా ఉండాలి అని అంటే ఆయన మీద నమ్మకం, ఆయనంటే ప్రేమ. ఏ స్థితిలోనైనా మొదట స్థానం ఆయనదే, ఆయన మాట తర్వాత ఏదైనా అది ఆయన మీద ప్రేమ, ఆయన స్తుతించడంలో, ప్రార్థించడంలో, మహిమపరచడంలో. మూడవది, ఆయన సన్నిధిలో ఒప్పుకునే జీవితం, పశ్చాత్తాపడే జీవితం, అది మనల్ని ఆయనకి ఇష్టలుగా చేస్తుంది, ఆయన మనసెరిగిన వారిగా మనల్ని చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతనేంట్రా అంటే, దేవునికి కాదు ఎవడికీ నచ్చలేదు వ్యక్తి. కారణం ఏంటి అని అంటే, పదవి కోసం పెద్దల్ని చంపించేశాడు, పదవి కోసం ఆ సహోదరులను చంపించేశాడు, ఇంకా చెప్పాలి దేవుణ్ణి కూడా చంపేస్తున్నాడు. ఇక్కడ దేవుని పిల్లలను, దేవునికి దూరస్తుల్ని చేసేస్తూ ఉన్నాడు, విగ్రహారాధనకు లోపరుస్తూ ఉన్నాడు, భయంకరమైనటువంటి మూర్ఖ స్థితిలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. జరిగింది ఏంటి అనంటే కుక్కచావు చచ్చాడు ఒక విధంగా చెప్పాలంటే. అతనికి ఉత్తర క్రియలు, అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఈ మాట మనం స్పష్టంగా గుర్తుంచుకోవలసినటువంటి అవసరం. ప్రియమైనవారలారా, దేవుని వాక్యాన్ని బట్టి అతని జీవన విధానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా దుర్భాగ్యకరమైన, చాలా విచారకరమైన, అపవిత్రకరమైన ఆ స్థితిని అతడు జీవించినట్లుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము
ఇరవై ఐదో వచనాన్ని ఒకసారి చదువుదా. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. తుమ్మినారులరా, ఈయన ప్రస్తావన ఎందుకండి అని అంటే, ఈయన ప్రస్తావన ఎందుకంటే ఈ యెహోరాము గారు ఆహాబు గారికి అల్లుడు. తుమ్మినారులరా, ఇది భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ఏంటి అని అంటే, ఇదిగో దుర్మార్గునిగా పేరు పొందిన అతని అల్లుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరికీ కూడా ఇష్టుడు కాడు, లేదా ఎవరికీ కూడా అతని వ్యక్తిత్వం నచ్చలేదు అనేటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి స్మృతి అనగానే కొంతమంది వ్యక్తుల్ని చూడగానే కొన్ని కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఎవరైనా చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూటాల్లో పలానా అధికారి జాకబ్ గారు ఎంత మంచోడండి, ఎంత ఇదండి అని చెప్తారు జ్ఞాపకార్థ కూటంలో. పక్కెళ్ళిన తర్వాత అబ్బో ఆడేనా, ఆడి వ్యక్తిత్వం ఏంటో, ఆడి స్థితి ఏంటో ఎక్కడ బయటపడుతుంది. అంటే ఏంటనంటే, నేను అంటే చాలా మటుకు జ్ఞాపకార్థ కూటాల్లో చెప్పేవి చాలా మటుకు అబద్ధాలే. పరిశుద్ధుడండి అంటాడు, ఆడు ఎన్ని పాపాలు చేశాడో. చాలా పుణ్యాత్ముడండి, అంత దానం చేసేవాడు అంటారు. ఆడెంత పిసిని కొట్టాడు. అంటే నేను అందరి గురించి అని అంటం లేదు, చాలా సందర్భాల్లో చెప్పేది. ముఖస్తుతి ఎక్కువైపోయింది. అంటే ఆ టైంలో ఆ మాట చెప్తే ఇంత వచ్చాం కదా, కూడాడతారు చికెన్తోనో మటన్తోనో దేనితోనో కూడాడతారు. ఆ టైంలో ఆ మాట కూడా చెప్పకపోతే లేని పొంది అసలే మనిషి చచ్చిపోయి బాధతోటి ఉన్నారు, ఇంకా ఈడేట్రా సావింటికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటారు. దౌర్భాగ్యం అయిపోయింది పరిస్థితి. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తారు, అమ్మా మీ నాన్నగారు పోయింది నడిచిన దాటిలో మీరు నడండి అంటే ఈడు దుర్మార్గుల్లో నడాలి. ఇంకా ఆడు నడిచాడు దుర్మార్గుడిలాగా, ఆడు నడిచిన దారిలో ఈడు నడాలి. ఇంకా ఆడు కొడుకు ఏంటి, నువ్వు విడిచిపెట్టే జ్ఞాపకం. దేవుని పిల్లలమైన మనం విడిచిపెట్టే జ్ఞాపకం ఏంటి? దావీదు ఒక జ్ఞాపకం. అదేంటో తెలుసా? దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు. యెహోరాము ఒక జ్ఞాపకం. ఎవరికి నచ్చలేదు, అక్కడ చాలా క్లియర్గా అక్కడ మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎవరికి ఇష్టము లేనివాడై చచ్చాడు. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను, రాజులు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి త్వరగా అవుట్లైన్ లాగా నేను చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నా. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒక్కడూ లేడు. అతని తరువాతనైనా అతని వంటి వాడు ఒక్కడూ లేడు. ఏడంట, అతని తర్వాత కూడా అతని లాంటి వాడు ఒక్కడు కూడా లేడు. దేవుని ప్రేమించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని మహిమపరచే విషయంలో ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఎవరో తెలుసా అండి ఈయన యోషియా. ప్రిమినోర్లరా, ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈయన 640 నుంచి 609 వరకు ఆయన పరిపాలన చేశాడు. అయితే ఆయన పరిపాలన చేసినటువంటి ఆ కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరమైన ఒక వాగ్దాన్ని, ఒక స్థితిని, సాక్ష్యాన్ని అతను పొందుకున్నాడు. ఏంటో సాక్ష్యం అని అంటే, అతని లాంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఏ విషయంలో? పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు. అక్షరం పొల్లిపోకుండా ధర్మశాస్త్రానుసారంగా
ధర్మశాస్త్రానుసారంగా అతడు తన యొక్క ఆ స్థితిని లేదా ఈ ప్రత్యేకమైనటువంటి స్థితిని ఈ పొందినటువంటి స్థితి మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి ఒకసారి 23 అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అప్పుడు రాజు తన యుద్ధకు పిలువ నంపించి యూదావారందరినీ యెరూషలేము కాపురస్తులందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వింటుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నీ చదివి వినిపించాడు. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపరుస్తామని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఖచ్చితంగా అక్కడ గుర్తు చేస్తూ ఉన్నటువంటి మాట, ఒక నిబంధన చేశాడు జనం చేత, ఒక నిబంధన చేయించాడు, ఒక నిబంధన చేశాడు ప్రజల చేత, ఒక నిబంధన చేయించాడు. ఏంటంటే ఇదిగో వాక్యం ఏం చెప్పిందో అది చేస్తాం, దేవుని ఏం చెప్పాడో అదే చేస్తాం. ఆ ప్రత్యేకమైనటువంటి నిబంధన చేయించినట్లుగా మనం అక్కడ చూస్తాం. 4వ వచనాన్ని చూస్తే, రాజు బయలుదేవతకు అశేరాదేవికి నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయము నుండి యువతలకు తీసుకుని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కియాకు 2వ వరుస యాజకులకు ద్వారపాలకులకు ఆజ్ఞ అయ్యగా హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కెద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపెను. మరియు యూదా పట్టణములందున్న ఉన్నత స్థలముల్లో యెరూషలేము చుట్టూ ఉన్న ఆ చోట్లలో ధూపము వేయటకే యూదారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకు సూర్యచంద్రులకు గ్రహములకు నక్షత్రాలకు ధూపం వేయవారినేమి అందరినీ నిలిపివేశను. దేవత అశేరా తర్వాత అంటాడు, అశేరాదేవి ప్రతిమను తొక్కించేశాడు, బయటపడేయించాడు, ఆ విగ్రహాలు బయటపడేయించాడు. ఇందాక వ్యక్తిని గురించి మాట్లాడుకున్నప్పుడు విగ్రహారాధన అలవాటు చేశాడు ప్రజలకి. ఈయన విగ్రహారాధన నుండి తప్పించి దేవుని సేవించటం కోసం ఒక నిబంధన చేయించాడు ప్రజలతో. మీరు అధ్యాయం మీరు జాగ్రత్తగా చదవండి, తర్వాత స్పష్టమైనటువంటి మాటలు అక్కడ మనం గమనించగలుగుతాం. నేను అంటున్నాను, అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడు ఆ తరములో కానీ, తర్వాత అంటాడు అతని తరువాత కూడా అతని వంటి వాడు ఎవడూ లేడు. ఇది అతని జ్ఞాపకం. ఖచ్చితమైన ఆ మాట దేవుని పిల్లలంగా మనం గుర్తుంచుకోవలసినటువంటి అవసరం. 21వ వచనంలో స్పష్టంగా ఒక మాట అంటాడు, అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారంగా యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరకూ ఆజ్ఞాపింపగా. ఆ ముందు అంతవరకు కూడా ఆ బలిపీఠాలు పడగొట్టించటం, లేకపోతే విగ్రహాలు పడగొట్టించటం, ఆ అర్చకులుగా నియమించిన వారిని తొలగించేయడం, ఇవన్నీ ఆయన చేసింది. ప్రక్షాళన చేశాడు. మొత్తం విగ్రహ సంబంధమైన లేదా దేవునికి వ్యతిరేకమైన అపవిత్రమైన ప్రతి స్థితిని కూడా మొత్తం నిర్మూలన చేశాడు. ప్రక్షాళన చేసి ఇదిగో ఇప్పుడు అసలు మొదలుపెట్టాడు. 21వ వచనంలో ఏమంటాడు, ఇదిగో పస్కా ఆచరించండి, ఇలా చేయండి హృదయపూర్వకంగా. అక్కడ ఏమన్నాడు అని అంటే, పూర్ణమైన హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున జరిగించినటువంటి వాడు అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఈ మీరు అధ్యాయం చదవండి జాగ్రత్తగా, తర్వాత ఇది హోంవర్క్ అనుకోండి. ప్రత్యేకమైన విషయాలు చాలా స్పష్టంగా అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుని వాక్యాన్ని బట్టి. ప్రియమైనవారలారా, అతని జీవితం ఒక మాదిరి అనేకులకు. ఈరోజు ఈ సాక్ష్యం నువ్వు పొందాలి అంటే, ఈ స్మృతి ఈ జ్ఞాపకం నీకుండాలి అంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించటం, ఆయన్ని మహిమపరచటం, ఆయన ఆరాధించటం, ఇది మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరత అది ఎంతైనా ఉంది. 8 సంవత్సరాల వయసులో రాజయ్యాడు తెలిసినా ఏమండి, 8 సంవత్సరాల వయసులో నేను రాజయ్యాడు.
క్రిమినలరా కానీ అతడు చేసినటువంటి సంస్కరణలు అతడు చేసినటువంటి ప్రక్షాళన ప్రత్యేకమైంది. దేవుని సన్నిధిలో ఒక గొప్ప సాక్ష్యాన్ని అతడు పొందినట్లుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రిమినోర్లరా, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైన లేదా ప్రత్యేకమైనటువంటి కార్యము జరగటానికి, దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించటానికి, హృదయపూర్వకంగా దేవుని మహిమపరచటానికి ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నాడు, వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మాట మనం గుర్తుంచుకోవలసినటువంటి అవసరం అది ఎంతైనా ఉంది. ప్రిమినోర్లరా, దేవుడు మన నుంచి కోరుకునేది అదే. ముగ్గురు వ్యక్తుల్ని జ్ఞాపకం చేశాను. మొట్టమొదటి వ్యక్తి దావీదు. అతని యొక్క జ్ఞాపకం ఏంటంటే దేవుని చిత్తానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడు. ఎందుకంటే దేవుని మీద నమ్మకము, దేవుడంటే ప్రేమ, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము, ఇది అతని లక్షణాలు. అతను మనలాంటి మనుషుడే. అతను మనలాగే తప్పులున్నాయి, పొరపాట్లున్నాయి, చిన్న చిన్న లోపాలున్నాయి, కానీ దేవుని మీద ప్రేమ, దేవుని మీద పూర్తి అపారమైనటువంటి నమ్మకం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తన స్థితిని ఒప్పుకునేటువంటి జీవితం. రెండవ వ్యక్తి యెహోరాము. అతను ఎవ్వడికి ఇష్టం లేని వాడే చచ్చాడు. అతని జ్ఞాపకం అది, ఎవ్వడికి ఇష్టం లేని వాడే చచ్చాడు. ఎందుకు? బాగా చచ్చాడు అనుకునే పరిస్థితి, అరే చచ్చాడు దరిద్రం వదిలిపోయింది అనుకునే పరిస్థితి ఎందుకు? మహానుభావుడు అండి, ఏంటిలా గెలిపోయాడు, బా ఎన్ని గొప్ప పనులు చేశాడండి. ఇది జ్ఞాపకం, ఇది మనం కావలసింది మన ఆత్మీయ జీవితాల్లో. కారణం ఏంటి అనంటే అతడు క్రూరంగా ప్రవర్తించాడు. ఓ ఇశ్రాయేలు పెద్దలను చంపించేశాడు, తన సహోదరులను చంపించేశాడు, దేవునికి విరోధులుగా దేవుని ప్రజలను తయారు చేశాడు, విగ్రహారాధనకు లోపరచబడేటట్టుగా, అలవాటు పడిపోయేటట్లుగా వ్యభిచారులుగా తయారు చేసేసాడు, మూర్ఖంగా ప్రవర్తించాడు. చచ్చినప్పుడు ఎవ్వడు కూడా కనీసం సానుభూతి చూపించినట్లేడు. ఎవరికి ఇష్టము లేనివాడే చనిపోయాడు. మూడవ వ్యక్తి యోషియా. ప్రిమినోర్లరా, ఈయన గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే పూర్ణ 23:25. అతనికి ముందున్న రాజులు ఎవడు కూడా అతని వల్లే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ యెహోవా వైపు తిరిగినోడు లేడు. మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు కూడా లేడు, అతని తర్వాత కూడా లేడు అతని లాంటివాడు. ఇది అతడు పొందిన సాక్ష్యం. మన సాక్ష్యం ఏంటి? ఒకవేళ మనం పోయిన తర్వాత మన గురించి జనం చెప్పుకునే సాక్ష్యం ఏంటి? మన గురించి దేవుడు చెప్పుకునే సాక్ష్యం ఏంటి? వారి దరిద్రుడు పోయాడరా, దరిద్రం వదిలిపోయింది, ఇదా ఆయన మాకు మాదిరండి, ఆత్మీయ మాదిరండి అని నీ గురించి ఎవరైనా చెప్పుకుంటారా? ఆయన మమ్మల్ని రక్షణలోకి నడిపించాడండి అని నీ గురించి ఎవరైనా చెప్పుకుంటారా? ఆయన చాలా స్ట్రిక్ట్ అండి, ఇదిగో ఇదండి అని ఎవరైనా చెప్పుకుంటారా? ఎంత ప్రార్థన పరుడండి అని ఆయన చెప్పుకుంటున్నారా? ఏంటి నీ గురించి, నా గురించి మనం విడిచిపెట్టే జ్ఞాపకాలు? మార్కు సువార్త 12:30 ఒక మాట అంటాడు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన ప్రభువును ఖచ్చితంగా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఆజ్ఞ పూర్తిగా ఆయన మన హృదయాల్లో
మన మనసుల్లో మన మాటల్లో ఆయన గుర్చినటువంటి జ్ఞాపకాలు. అదే చెప్పాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఆజ్ఞ మన దినములు గడుస్తూ ఉన్నాయి. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏ క్షణాన్ని ఎవరు పోతున్నారో ఎవరికి తెలియదు. కానీ ఏంటి మన జ్ఞాపకం? ఏంటి మనం విడిచిపెట్టేటువంటి జ్ఞాపకం? ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. ప్రియమైనవారలారా, ఒకరు దేవుని హృదయాన్ని ఎరిగిన వారు, ఒకరు దేవుని హృదయాన్ని గాయపరిచిన వారు, ఒకరు హృదయంలో దేవుణ్ణి పెట్టుకున్నవారు. ముగ్గురు వ్యక్తుల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరు దేవుని హృదయాన్ని ఎరిగి ప్రవర్తించిన వారు, ఒకరు దేవుని హృదయాన్ని గాయపరిచిన వారు, ఇప్పుడు మూడవదిగా మనం చూసాం, హృదయంలో నింపుగా దేవుణ్ణి పెట్టుకున్నవారు. ఒక ప్రత్యేకమైన ఈ సాక్ష్యము మన ఆత్మీయ జీవితాల్లో మనము కలిగి జీవించగలిగితే ఆశీర్వదింపబడతాం. వచ్చామండి చర్చికి, వెళ్ళామండి కాదు, ఏదో వస్తున్నాం ఆదివారం మందిరానికి, ఏదో మామూలుగా ఏదో కాసేపు ఏదో హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నాం, తర్వాత అయిపోయిన తర్వాత ఏదో నాలుగు మాటలు వినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు. మన ఆత్మీయ జీవితాలు, మన విశ్వాస జీవితాలు నామకార్థ క్రైస్తవ జీవితాలుగా ఉండిపోకూడదు. మన గురించి మనం పోయిన తర్వాత ఒక సాక్ష్యం ఉండాలి. ప్రియమైనవారలారా, ఈరోజు మహామహుల గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పులు కుట్టుకునే కేరీ గారు అంటే ఆయన ఏమన్నాడు తెలిసి నిలబడి, చెప్పులు కుట్టుకునేవాడిని కాదండి, పాత చెప్పులు రిపేర్ చేసుకునే కేరీని అని అన్నాడు. ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. ఎక్కడి నుంచో వచ్చి మన దేశంలో తనకంటూ ఒక జ్ఞాపకం, ఏదో చాలామంది చెప్తే సినిమా డైలాగ్ కాకపోతే మనకంటూ ఒక పేజీ ఉండాలి చరిత్రలో అని అనే సినిమా డైలాగ్ అనుకుంటా. కానీ నేను అంటాను, ఖచ్చితంగా మనకంటూ ఒక పేరుండాలి ఆత్మీయ జీవితంలో. ఆత్మీయ జీవితంలో దావీదు గారు, ఇదిగో దేవుని ఇష్టానుసారుడు, ఒక ప్రత్యేకమైన పేరు, దేవుని మనసెరిగిన వాడు, దేవుని మనసెరిగి ప్రవర్తించినవాడు. మనమేంటి? నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ఒక మాట, ప్రభువా, నామకార్థ క్రైస్తవుడిగా నేను బ్రతుకుతున్నానేమో, నామకార్థ క్రైస్తవురాలిగా నేను బ్రతుకుతున్నానేమో, ఈ నామకార్థమైన భక్తి కాదు ప్రభు, హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నిన్ను సేవించి, స్తుతించి, ఆరాధించి, ప్రేమించే జీవితాలు నాకు కావాలి అని అడుగుదాం. హృదయపూర్వకంగా దేవుని కృప పొందటానికి మనల్ని సిద్ధపడదాం. మనం ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడానికి ఆత్మీయ జీవితంలో మన పిల్లలకో మన రాబోయే తరం వారికి, వచ్చు తరమునకు ఇదిగో ఒక జ్ఞాపకాన్ని మిగిల్చుదాం. ప్రభువా, నీ నామానికి వందనాలు. మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో ముఖ్యమైన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని నాయన వాళ్ళు మిగిల్చిన జ్ఞాపకం ఏదో స్మృతి చిహ్నంగా వారికి ఇవ్వబడిన పేరేదో జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ఆయన మీకు ఇష్టానుసారుడు, మీ చిత్తానుసారుడని పేరు పొందినప్పుడు, మరొక ఆయన ఎవరికి ఇష్టం లేని వాడే చనిపోయాడు అన్నప్పుడు, మరొక ఆయన అయితే అతని ముందు కానీ అతని తర్వాత కానీ అతని వంటి వారు ఎవ్వరూ లేరు అని, నిన్ను హృదయపూర్వకంగా సేవించేవారు ఎవ్వరూ లేరని పేరు పొందినప్పుడు మేమేం అనుభవిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవడానికి కృపనివ్వండి. మీ ఆశీర్వాదముతో మమ్మల్ని అందరినీ నింపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.